సంజాతం నారాయణ పదాం శ్రీమన్నారాయణం వందే వందేస్ ఓమస్మద్గురుభ్యో నమ ప్రియ భగవద్బంధులారా ఆళ్వార్ల దివ్య కథల్లో ఈవేళ మనం పెరియాళ్వారి యొక్క వైభవాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిథునే స్వాతిజం విష్ణో రథాంసం పురే ప్రపజ్జే స్వసు విష్ణో విష్ణు చిత్తం పురస్సిఖం చోళదేశానికి దక్షిణ దిక్కుగా పాండ్యదేశం ఉంది ఆ దేశం అందు విల్లిపుత్తూరు అనేటువంటి ఒక దివ్యక్షేత్రం ఉంది అది పుణ్యాలకు నిలయం విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటిది దానినే సంస్కృతంలో ధన్విపురము అని ధన్వి నవ్యేపురము అని కూడా అంటారు శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో ఉండి విసుగు చెంది ఆ క్షేత్రంలో వటపత్ర సాయి రూపంలో భక్త రక్షణార్థమై అక్కడికి వచ్చి వెలిశారట సప్త సముద్రాలు ఏకమై ఒక అందమైనటువంటి చిన్న సరోవరంగా ఈ క్షేత్రంలో ఉండడం చేత అక్కడున్నటువంటి పుణ్య సరస్సుకు సప్తసాగరము అని పేరు బ్రహ్మాది దేవతలు ఆ పుణ్యక్షేత్రాన్ని క్షేత్రపతి అయినటువంటి వటపత్ర సాయిని సేవించుకోవడం కోసము అని తమ సతులతోటి వచ్చి అక్కడ నివసించేటువంటి వారు అంటే దేవతాప్రధానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తన యొక్క నామరూపాలను మార్చుకొని ఈ క్షేత్రమందు వెలిసినట్లుగాను బ్రహ్మాది దేవతలంతా కూడా వేదాధ్యయన పరులైనటువంటి బ్రాహ్మణుల రూపంలో అవతరించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది వారందరూ కూడా వేదశాస్త్ర విధులుగా ధర్మపరులుగా విష్ణుపాద భక్తులుగా ఉన్నారు వారిలో ముకుందుడు అనేటువంటి ఒక వైష్ణవోత్తముడు ఉండేవాడు శాలావృత గోత్రుడు బోధాయన సూత్రుడు యజుశ్శాఖాధ్యాయి పురస్శిఖుడు పురస్శిఖులు అనంటే కేశపాశాన్ని శిరస్సునకు వెనుక వైపున ముడివేయకుండా ముందుకు వేసి ధరించువారు అనర్థం అతను సంతానార్థి భార్య అయినటువంటి పద్మాదేవితోటి భక్తితో వటపత్రసాయిని సాయిని సేవిస్తాడు తత్సేవా ఫలితంగా వారికి ఒక పుత్రుడు ఉదయిస్తాడు అతడే పరమ పురుషుడైనటువంటి భగవంతుణ్ణి చిత్తమునందు ఉంచుకున్నటువంటి విష్ణు చిత్తుడు వారి యొక్క అవతార శుభముహూర్తం క్రోధననామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఏకాదశి ఆదివారం స్వాతి నక్షత్రం ఇతను భగవంతుని యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుని యొక్క అంశగా చెప్తారు తండ్రి ముకుందార్యుడు ఈ పిల్లవాడు విష్ణుదేవుని అందు చిత్తాన్ని ఉంచి ఆ దేవుణ్ణి చిత్తం ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి అని జ్ఞాన అనుష్ఠానవంతుడు కావాలి అని ఆశాసించి విష్ణు చిత్తుడు అని నామకరణాన్ని చేస్తారు తండ్రిగా గారు ఆ పిల్లవాడు ప్రహ్లాదుడిలాగా లాగా ఆ జన్మ వైష్ణవుడై పెరగసాగాడు భగవంతుని యొక్క దశావతారాల్లో కృష్ణుడి యందు విష్ణు యొక్క చిత్తం లగ్నమైంది తానెవరు భగవంతుడు ఎట్టివాడు ఈ ఇరువురికి కలిగినటువంటి పరస్పర సంబంధం ఏమిటి ఆయన శేషి తాను శేషుడు తన శేషత్వం నిలిచి ఉండాలి అని అంటే ఆ సర్వశేషి అయినటువంటి భగవంతుడికి ఏదో ఒక కైంకర్యాన్ని చెయ్యాలి ఏమి కైంకర్యం చేయాలి అని ఆలోచించసాగారు విష్ణు చిత్తులు బ్రహ్మ ఈశ సనకాదులకు కూడా జాన అగోచరుడైనటువంటి స్వామి నందగోకులంలో సర్వసులభుడై అవతరించాడు అని గోపికలకు వశమై తిరిగాడు అని వారు ధరించినటువంటి మాలలను ధరించాడు వెన్న పెరుగు పాలు దొంగిలించి కొట్టబడ్డాడు అని తల్లిచే రోటికి కట్టబడ్డాడు అని ఆహా ఏమి సౌలభ్యము వారి అనిష్టాలను కూడా తొలగించాడు నృసంసుడైనటువంటి కంసుడిని మర్దించడానికి మధురకు బయలుదేరి వెళ్ళాడు అచ్చట కంసుడి యొక్క సేవకుడైనటువంటి తన భక్తుడకు మాలాకారుడింటికి వెళ్ళాడు అంటే అతడు అయినా సరే వారి ఇంటికి వెళ్ళి అతని యొక్క భక్తికి మెచ్చి అతడు భక్తితో సమర్పించినటువంటి సుగంధ తులసి పుష్పమాలికల్ని ధరించాడు స్వామి అయితే నాకు కూడా ఈ కైంకర్యమే బాగుంది అని చెప్పని అనుకుంటారు విష్ణుచిత్తుడు ఆ విధంగా తలచి విష్ణు చిత్తుడు వటపత్ర సాయికి తులసి పుష్పమాలకి అల్లి సమర్పించాలి అని చెప్పని అనుకుంటారు ఆ తులసి మాలలు అల్లడమే విష్ణు చిత్తునికి నిత్య కైంకర్యమైంది ఇలా తులసి మాలికలు అల్లడంతో విష్ణు చిత్తులకు కాలం గడుస్తూ ఉంది విల్లిపుత్తూరు మధుర రాజ్యంలో చేరినటువంటిది మధుర యొక్క ప్రభు పాండ్యవంశానికి చెందినటువంటి వల్లభదేవుడు అతడు విద్వాంసుడు విద్వత్ప్రియుడు చక్కటి పరిపాలకుడు కూడాను ఆ రోజుల్లో ప్రభువులు ప్రజల యొక్క యోగక్షేమాలను తెలుసుకోవాలి అని అంటే రాత్రుల పూట మారువేషంలో తెలుసుకుంటూ ఉండేవారు వల్లభదేవుడు కూడా అదే పద్ధతిని ఆచరిస్తాడు ఒకరోజు రాత్రి పురవీధి ఎందు సంచరిస్తూ ఉన్నాడు అప్పుడొక ఇంటి బయట అరుగుపైద ఒకతను శయనించి ఉన్నాడు అతడు గంగా స్నానం చేసి సేతు స్నానానికై మార్గ మధ్యాహ్నం ఉన్నటువంటి తీర్థయాత్రాపరుడైనటువంటి పండితుడు రాజు అతనితోటి ప్రసంగం చేసి ఒక మంచి శ్లోకాన్ని వినిపించు అని అడుగుతాడు అప్పుడు అతను ప్రయతే ప్రయతేతమాసాన్ నిసార్ధమర్ధం దివసం యతేత వార్ధక్యహేతోర్వసా నవేన జన్మనాచ వర్షాకాలంలో దుర్లభమైనటువంటి వస్తువులు సంపాదించుకోవాలి అనంటే ప్రయత్నం చేయాలి అనంటే మిగతా ఎనిమిది నెలలు కష్టపడి పనిచేయాలి రాత్రి సుఖపడాలి అనంటే పగలు కష్టపడి ప్రయత్నించాలి ముదుసలి తనమున అంటే పెద్దవారయ్యాక సుఖపడాలి అనంటే యవ్వనంలో కష్టపడి ప్రయత్నాన్ని కొనసాగించాలి పరలోకంలో సుఖపడాలి అనంటే ఇహలోకంలో ప్రయత్నించాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం ఆ శ్లోక అర్థం వల్లభదేవుణ్ణి ఆలోచింపజేయసాగింది మానవుడికి దృష్ట అదృష్ట ఫలాలు రెండు దృష్టఫలం ఇహలోకానికి సంబంధించింది అదృష్ట ఫలమేమో పరలోకానికి సంబంధించింది దృష్టఫలాన్ని గురించి నేను ఆలోచించవలసినటువంటి పని లేదు అనుకుంటాడు రాజు ఇక ఆలోచించాల్సిందేమిటి అని అంటే అదృష్ట ఫలం ఆ ఫలము మోక్షమే దాన్ని గురించి నేను ఇంతవరకు ఆలోచించనే లేదే మోక్షప్రదమైనటువంటి దేవుడెవరు ఎవరిని సేవించాలి అని తాత్కాలికంగా ఆలోచనలు వల్లభదేవుని యొక్క మనసులో ఆవిర్భవించాయి శ్లోకాన్ని వినిపించినటువంటి బ్రాహ్మణ్ణి సత్కరించి తాను అంతఃపురానికి వెళ్ళిపోతాడు ఆ రాత్రి అంతా కూడా ఆ రాజుకి అంతర్మధురమే మిగిలింది తెల్లవారిన తర్వాత స్నానాది కృత్యాలను తీర్చుకొని వల్లభ్రాయుడు తన ఆస్థాన పురోహితుడైనటువంటి సంపత్పూర్ణని పిలిచి పోయి మోక్షప్రదమైనటువంటి పరతత్వమేది దేనిని ధ్యానిస్తే అది లభ్యమవుతుంది దేవతలందరిలో కూడా ఎవరు పరతత్వం ఎవరు మోక్షప్రదులు అని ప్రశ్నిస్తారు సంపత్పూర్ణుడు నీ సంప్రశ్నం శ్లాఘనీయం రాజేంద్ర అని వేద వేదాంత విధులైనటువంటి పండితులను పిలిపించి వారి యొక్క చర్చల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకోవలసి ఉంది అని చెప్పి సూచిస్తారు రాజపురోహితిని సూచన ప్రకారంగా పండిత గోష్ఠిని జరపడానికి ఏర్పాటు చేస్తాడు రాజు రాజు అగ్నిచేత దశ దిశల నుండి కూడా పండిత ప్రకాండలు వచ్చి మధురాస్థానంలో సమావేశం అవుతారు వల్లభదేవుడు వారితోటి అంటారు పండితులారా అదిగో తోరణ స్తంభానికి విలువగలిగినటువంటి విద్యాశుల్క మూట కట్టించాను తత్వార్థ నిర్ణయం చేసి ఆ విద్యాశుల్కాన్ని గ్రహించాలి అని తన నిర్ణయాన్ని తెలుపుతారు రాజు అంతలో విల్లిపుత్తూరులో ఒక చిత్రం జరుగుతుంది వటపత్రి సాయి అనుకుంటాడు సంసారి చేతన్లు పరతత్వాన్ని తెలుసుకోలేక కర్మబద్ధులై తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు కైంకర్య నిష్ఠుడైనటువంటి ఈ విష్ణుచిత్తుని ద్వారా మధుర రాజాస్థానంలో పరతత్వ నిర్ణయం చేయించి బద్ధ చేతనలందరినీ కూడా రక్షించాలి అని అనుకొని వటపత్రసాయి సాయి స్వప్నంలో కనపడి విష్ణుచిత్త రేపు నీవు మధుర రాజస్థానంలో విష్ణురేవ పరతత్వం విష్ణువే పరతత్వము అని స్థాపన చేసి రాజు ఏర్పరిచినటువంటి విద్యాశుల్కాన్ని గ్రహించాలి అని చెప్తారు అప్పుడు ఆశ్చర్యంతో విష్ణుజిత్తుడు స్వామి వటభద్ర సాయి విద్యాహీనుడైనటువంటి నేను విద్యాశుల్కాన్ని ఎట్లు గ్రహిస్తాను సర్వశాస్త్రవేత్తలు సభను అధిష్ఠించి ఉండగా తత్వనిర్ణయం చేసే అధికారం నాకెక్కడిది నీ కైంకర్యం ఒక్కడి తప్ప ఇంకేమీ తెలియనటువంటి వాడని నేను పరతత్వ నిర్ణయానికి పూనుకుంటే పండితులు పరిహసించరా అని విష్ణుచిత్తుడు కొన్ని సందేహాలను వెలిబుస్తాడు వటపత్రసాయి ఒకటే చెప్తాడు నీవు నిమిత్తమాత్రంగా సభకు పో సర్వాన్ని నేను చూసుకుంటాను అని నీ ఆజ్ఞ అంటాడు విష్ణుచిత్తుడు స్వప్నాన్ని తలుచుకొని ఆశ్చర్యపడతాడు కూడాను మరోజు విష్ణుచిత్తుడు కాలకృత్యాది సంధ్యావందనాది కూడా చేసుకొని మధుర రాజ్యసభకు వెళ్తారు సభ పండితులతోటి వాదులతోటి ప్రతివాదులతోటి తీర్పరులతోటి మంత్రులతోటి కూడా నిండి ఉంది వల్లభదేవుడు సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు విష్ణుచిత్తుల వారు సభలో ప్రవేశించగానే అభ్యాగత స్వయం విష్ణుహో అని అక్కడ ఉన్నటువంటి రాజు రాజపురోహితుడు ఎదురేగి ప్రత్యుత్థాన ప్రణామాలు చేసి అర్ఘ్యపాద్యాధులను అర్పించి సింహాసనంపై కూర్చుండబెడతారు సభలో ఉన్నటువంటి పండితులంతా కూడా దీన్ని సహించలేకపోతారు రాజును పురోహితుడిని ఇద్దరిని కూడా ఉద్దేశించి మీరిప్పుడు అగ్రాసనను కూర్చుండబెట్టినటువంటి ఈ విష్ణుచిత్తుడు వేదము అనేటువంటి అక్షరాన్నైనా తెలిసిన అతనికి వేదం చెవిలో ఎప్పుడైనా పడిందా లేనేలేదు ఇతడు సంధ్యావందనాన్నైనా చేసినట్లుగా మేము తెలియదు మాకు అని అంటూ వాళ్ళు నిందిస్తారు ఇతని వృత్తి మాకు తెలుసు దాస వృత్తిని ఆచరిస్తూ తోటకు నీళ్లు పోసుకుంటూ పూలు కోసి అందమైనటువంటి దండలు మాత్రం అల్లి వటపత్ర సాయికి అర్పిస్తూ ఉంటాడు ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటాడు మా ముందు ఇతడు శూద్రప్రాయుడు ఇంతమంది మేముండగా ఇతన్ని మీరు సింహాసనాన్ని ఎక్కించి ఎలా పూజించారు అని వారంతా కూడా నిందిస్తారు అప్పుడు సంపత్పూర్ణుడు విద్వన్ మన్యులు చేసేటువంటి ఈ విష్ణు చిత్తారుని యొక్క నిందని సహించలేకపోయి సభా మర్యాదను పాటించి వారికేమీ కూడా ప్రత్యుత్తరం చెప్పకుండా విష్ణుచిత్తుని వైపు చూచి అందరూ కూడా వినుచుండగా మహానుభావ వేదాంత ప్రతిపాదకమైనటువంటి పరతత్వాన్ని నిర్ణయించి చెప్పవలసింది అని కోరుతారు విష్ణుచిత్తుడు అలాగే అని వటపత్రి సాయిని మనస్సులో దర్శించి స్మరించుకుంటారు వెంటనే ఆయనకు సర్వార్థాలు స్ఫురించాయి ధ్రువుడికి కనుక విష్ణువు యొక్క శంఖ స్పర్శ తగలగానే స్తోత్రం వచ్చినట్లుగా బ్రహ్మ సాక్షాత్కరించగానే వాల్మీకి ముఖం నుండి యథాతథంగా రామాయణం జాలువారినట్లుగా విష్ణుచిత్తుని ముఖం నుండి విష్ణు పరతత్వాన్ని స్థాపించినటువంటి వేద ఉపనిషత్తు స్మృతి పురాణ ఇతిహాస సూక్తులు గంగా ప్రవాహంలాగా జాలువారాయి అది విని పండితులంతా కూడా నిశ్చేష్టులైపోయారు విష్ణు బహుప్రమాణాలను ఉపన్యసించి నారాయణే పరతత్వము అని స్థాపిస్తాడు ఇంతకుముందు నిందించినటువంటి పండితులంతా కూడా విష్ణుచిత్తుని యొక్క స్థాపనాన్ని అంగీకరించి పాదాభివందనాన్ని చేస్తారు అంతలో స్తంభానికి కట్టినటువంటి విద్యాశుల్కపు మూట స్తంభ అగ్రమాగం నుండి తెగిపడుతుంది భగవద్గ్ని చేత విష్ణుచిత్తులు దాన్ని గ్రహిస్తారు ఆ సమయంలో విష్ణువు యొక్క చిత్తం నంద్ ఆవేశించి శాస్త్రవాదాలను చేయడం చేత ఆయనకు విష్ణుచిత్తుడు అనేటువంటి నామం సార్థకమైంది వల్లభదేవ ప్రభు ఆనంద పారవస్యంతో విష్ణు చిత్తులను ఛత్ర చామర ఆందోళికాది రాజనాంచనాలతోటి భేరీ మృదంగా కాహళులు మ్రోగుతూ ఉండగా బ్రాహ్మణులు వైదిక స్వస్తి పాఠాలతోటి విష్ణుచిత్తులను గజారోహణం చేయించి పురవీధుల్లో తిప్పి ఉత్సవాన్ని జరిపిస్తారు ఆ ప్రభు ఈ మహోత్సవాన్ని చూడడానికి అనంటూ శ్రీమన్నారాయణుడు తన దివ్య వైభవంతో పాటు వచ్చి ఆకాశంలో నిలుస్తారు విష్ణుచిత్తులకు అది ప్రత్యక్షమైంది ఆ మహోత్సవానికి ఇసుక వేస్తే రాలనంతటి జనం అంతా వచ్చి అక్కడ విష్ణు చిత్తుల వారిని పరివేష్టించి ఉంటుంది అది పరమపదంలో ఉన్నటువంటి నిత్యసూరులు రెప్పపాటు లేక స్తోత్రం చేసేటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం తన కనుల ఎదుటిగా నిలబడి చూసేసరికి విష్ణు చిత్తలు కనిపిస్తుంది అమ్మో ఇంతమంది ప్రజలు చూస్తూ ఉండగా స్వామి ప్రత్యక్షమైతే వారికి ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని చెప్పి పల్లాండు పల్లాండు అని అంటూ భగవంతుడికే మంగళాశేసనం చేసినటువంటి గొప్పనైనటువంటి ఆళ్వార్లు కనుక వీరికి పెరియాళ్వారు అని పేరొచ్చింది అప్పుడు వల్లభదేవుడు వారి యొక్క వైభవాన్ని తిలకించి మంత్రి సామంత పురోహితులతోటి విష్ణుచిత్తులకు శిష్యుడై బహుసత్కారాలను చేస్తారు బంగారు పల్లకిలో కూర్చుండబెట్టి విల్లిపుత్తూరుకి విష్ణుచిత్తులను పంపుతారు విల్లుపుత్తూరు వటపత్రసాయి ఆజ్ఞతోటి అర్చక స్వాములు విష్ణుచిత్తులకు ఘనమైనటువంటి స్వాగతాన్ని ఇస్తారు తీర్థప్రసాద శటగోప నిర్మాల్య వస్త్రాలతోటి సమ్మానిస్తారు విష్ణుజిత్తుడు యథాపూర్వకంగా స్వామికి పుష్పమాల కైంకర్యాన్ని చేసుకుంటూ ఉండేవాడు ఆ విధంగా కాలక్షేపం చేస్తూ విష్ణుజిత్తులు తనకు విద్యాశులకంగా గ్రహించినటువంటి ద్రవ్యాన్ని వల్లభదేవుడు ఇచ్చినటువంటి ధనాన్నంతటినీ కూడా నా సంప్రదే మమా అని అంటూ నాకు కాదు అని వటపత్ర సాయికే సమర్పిస్తాడు రాజు యొక్క ఆస్థానంలో అనేక శృతి స్మృతి ఉపనిషత్తు ఇతిహాస పురాణాల ద్వారా ఉపన్యాసాలు సలిపి పరతత్వ నిర్ణయాన్ని చేశారు కనుక వీరికి భట్టనాథుడు అనేటువంటి పేరు వచ్చింది అంటే పండిత శ్రేష్ఠుడు అని అర్థం ఈ ఆళ్వార్లు సాయించినటువంటి ప్రబంధాలు రెండు తిరుప్పల్లాండు పెరియాళ్ తిరుమోజి ఈ ప్రబంధాల్లో శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అవతారాన్ని కృష్ణుని యొక్క లీలల్ని గురించి ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు పెరియాళ్వారు అలాంటి పెరియాళ్ వార్ల యొక్క దివ్య వైభవాన్ని వారి యొక్క తనయన్ని మరొక స్వారి స్మరించుకుందాం మిథునే స్వాతిజం విష్ణో రథాంసం పురే ప్రపద్యే స్వసురం విష్ణో విష్ణుచిత్తం పురస్సిఖం అలాంటి విష్ణు చిత్తుల యొక్క అనుగ్రహాన్ని మనకు కలగాలి అని ప్రార్థిస్తూ ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ